हाय फ्रेंड्स, शीर्षिक किचन की स्वागत। ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి, ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా, కాలు స్పూను వంట సోడా, 2 స్పూన్లు నెయ్యి, ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ మెత్తగా కాదు, మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు బాదుషాకి జీరా తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం తొందరగా వచ్చేస్తుందండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పాకం ఇలా రావాలండి. పాకం 2-3 నిమిషాల్లోనే వస్తుందండి, చూసుకోండి దగ్గరుండి. పాకం వచ్చేసిందండి. 1 స్పూను నిమ్మరసం, 1/4 స్పూన్. పాకం రెడీ అయిపోయిందండి, మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి నానింది కదండి 10 నిమిషాలు. ఇప్పుడు బాదుషాలు తయారు చేసుకుందాం. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు బాదుషా రెడీ చేసుకుందాం. ఒక కప్పుకి 5 బాదుషాలే అవుతాయండి. మీరు ఎక్కువ కావాలంటే 2 కప్పులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 1 కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేదానికి 1 బాదుషా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టకూడదు. మంచిగా గోల్డెన్ కలర్కి వచ్చాయి కదండి, ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఇదిగో అయిపోయింది బాదుషా రెడీ. 2 వేడిగా ఉండాలండి. జీరా వేడిగా ఉండాలా, బాదుషా వేడిగా ఉండాలా? నేను వెంటనే జీరాలో వేస్తున్నాను. అటు ఇటు కలుపుతూ జీరా పట్టించుకోవాలి బాదుషాకి. సరిపోయిందండి, కరెక్ట్గా నాకు జీరా కూడా 1 కప్పు పిండికి, 1 కప్పు షుగర్కి కరెక్ట్గా సరిపోయిందండి. బాదుషా రెడీ అయిపోయిందండి. ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉండే బాదుషా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాదుషాలు వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.